ఇప్పుడు బోయపాటి గారితో ఫస్ట్ ఇంటరాక్షన్ ఎలా జరిగింది? ఈ సరైన వాడికి ఎట్లా వచ్చింది మీకు అవకాశం? సరైన వాడికి ఈ అవకాశం బన్నీ గారి త్రూ వచ్చిందండి. బన్నీ గారు నన్ను లవ్ ఈజ్ గాన్ సాంగ్, మళ్ళీ బౌన్స్ బౌన్స్ అని ఇంకో సినిమా వివి నాయ్ గారిది, అలా నేను గణేష్ మాస్టర్ గారికి అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. ఓకే, అక్కడి నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు బన్నీ గారు చూసి. సో అలా సరైనోడు వచ్చినప్పుడు సరైనోడు ట్రాక్ టైటిల్ ఆ ట్రాక్ ఇచ్చి కంపోజ్ చేయమన్నారు. చేసిన తర్వాత బన్నీ గారికి బాగా నచ్చి బోయపాటి గారికి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, తర్వాత కన్ఫర్మ్ చేసి ఆ సాంగ్ చేయడం జరిగింది. ఆ పరిచయంతో సార్ నాకు మళ్ళీ అఖండ సినిమాలో అవకాశం ఇచ్చారు. మీరు ఎక్కువ రోజులు కంపోజ్ చేసిన సాంగ్ ఏమైనా ఉందా? ఎక్కువ రోజులు సార్ లేదు సార్, ఏదైనా మ్యాక్సిమం 4 డేస్. 4 డేస్లో బెస్ట్ రావడానికైతే ఇప్పటివరకు అయితే 4 డేస్లో కంప్లీట్ అయిపోదు. అంటే విత్ బెటర్ స్ట్రక్చర్ మళ్ళీ 4 డేస్ కంటే ఎక్కువ తీసుకోలేదు. ఇప్పుడు అఖండ సినిమా మీరు చూశారు, మీకు అఖండ సినిమాలో మీకు బాగా నచ్చింది ఏంటి? నాకంటే యాక్షన్ సీక్వెన్సెస్, డైలాగ్స్ నాకేమనిపించింది అంటే ఏది అతిగా లేదు సార్. ఓకే, అంటే బియాండ్ ఏదో దాటేసి ఇప్పుడు బాలయ్య గారి మీద మిమీస్ వస్తాయి, ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ బోయపాటి గారు ఈ సినిమాకి ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా అది డ్యాన్స్లో అయితేనేమి, డైలాగ్స్లో అయితేనేమి, ఫైట్స్లో అయితేనేమి అన్నీ అంత ప్రాపర్గా కేర్ తీసుకొని చేసినట్టు అనిపించింది ఆయన. ఓకే, అది బాగా నచ్చింది నాకు. అది బాలయ్య గారి ఎనర్జీ, అఘోర క్యారెక్టర్, అది ఆ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత అస్సలు లాస్ట్ వరకు అది, ప్లస్ తమన్ గారి మ్యూజిక్, ఆర్ఆర్ అమేజింగ్, ఇవన్నీ హైలైట్స్ సార్.